హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఇంట్లో ఉండే ఇన్స్టెంట్ గా లోన్ ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాము. దేశ అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలా మందికి అకౌంట్ ఉండే ఉంటుంది. వీళ్ళు ఇంట్లో నుండే కేవలం 2 నిమిషాల్లో 5 లక్షల రూపాయల వరకు లోన్ అయితే ఇస్తున్నారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డు ఇలా మినిమం డాక్యుమెంట్స్ తోనే మీరైతే లోన్ తీసుకోవచ్చు. అది కూడా మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరైతే అప్లై చేసుకోవచ్చు. బ్రాంచ్ విజిట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎక్కడికి ఎవరైతే రారు అంటే ఇంట్లోనే మనం లోన్ అయితే వస్తుంది. ఎంత లోన్ ఇస్తారు, ఎన్ని రోజుల వరకు ఇస్తారు, ఎలా అప్లై చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్ మీకైతే వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మీరు ఇంట్లో ఉండే ఇన్స్టెంట్గా లోన్ తీసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ దాకా చూడండి. ఎస్బీఐలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ మనకైతే వస్తాయండి. ఎస్బీఐ ఎక్స్ప్రెస్ ఫ్లెక్సీ అని చెప్పి లోన్ అయితే ఇస్తున్నారు. ఈ లోన్ కేవలం ఎవరికైతే అంటే శాలరీ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఆప్షన్. ప్రతి నెల పెన్షన్ వస్తున్న వాళ్ళకి ఎస్బీఐ పెన్షన్ లోన్ అయితే ఇస్తున్నారు. ఎవరికైతే ఎస్బీఐతో ఒక శాలరీడ్ అకౌంట్ ఉంటుందో వాళ్ళకి ఎస్బీఐ ఎక్స్ప్రెస్ క్రెడిట్ లోన్ అని చెప్పి అయితే ఇస్తున్నారు. ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అయితే ఇస్తున్నారు, కేవలం 4 క్లిక్స్లో అయితే వస్తుంది. సెక్యూరిటీస్, ప్రాపర్టీ, సెకండెస్ట్ గా లోన్ తీసుకోవచ్చు. ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్ అయితే ఇస్తున్నారు. అంటే మీకు ప్రతి నెల ఒక కొంచెం అంటే శాలరీ కానీ వస్తుంటే అది దీనిలో అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరన్నా ఈ ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్ అయితే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఎస్బీఐతో శాలరీ అకౌంట్ ఉండి 1 లక్ష రూపాయలు అందుకని అబోగా నేర్ చేస్తుంటే ఎస్బీఐ ఎక్స్ప్రెస్ ఎలైట్కి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. డిఫెన్స్ లేక గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ రియల్ టైం ఎక్స్ప్రెస్ క్రెడిట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్ ఏదైతే ఉందో ఈ లోన్కి మనమైతే అందరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఈ పర్సనల్ లోన్స్ మీద చూసినట్లయితే మనం ఈ ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్ ఏదైతే ఉందో దీని మీద మనము మోర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుందండి. అప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం అయితే చూడొచ్చు. వీళ్ళు ఏంటంటే 20 లక్షల రూపాయల వరకు లోన్ అయితే ఇస్తున్నారు. క్లియర్గా మెన్షన్ అయితే చేశారు, లోన్స్ టు శాలరీ కస్టమర్స్ నాట్ మెయింటైనింగ్ శాలరీ అకౌంట్ విత్ అస్, అంటే ఎస్బీఐతో శాలరీ అకౌంట్ మెయింటైన్ చేయని వాళ్ళకు కూడా ఈ లోన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ 20 లక్షల రూపాయల వరకు లోన్ అయితే వస్తుంది. తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి, తక్కువ ప్రాసెసింగ్ ఛార్జెస్, మినిమం డాక్యుమెంటేషన్, ఎటువంటి హిడెన్ కాస్ట్లు లేవు, ఎటువంటి సెక్యూరిటీ కానీ గ్యారంటర్ కానీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇంతకీ ఎంత ఇంట్రెస్ట్ అంటే పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసినట్లయితే 11% మనకైతే ఉంటుంది. మినిమం 15,000 రూపాయలు అంతకన్నా అబో మీకు కానీ నెల నెల వస్తుంటే సరిపోద్ది. ఈ లోన్కి అందరైతే అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్నా, పబ్లిక్లైనా, ప్రైవేట్ అయినా, ఎవరన్నా 21 ఇయర్స్ నుండి అంటే 58 ఇయర్స్ లోపల అందరూ దీనికి అయితే అప్లై చేయొచ్చు. మినిమం ఒక 1 ఇయర్ మీరు సర్వీస్లో ఉంటే సరిపోద్ది. లోన్ అమౌంట్ 24,000 రూపాయల నుండి 20 లక్షల రూపాయల వరకు మీరైతే తీసుకోవచ్చు. క్లిక్ ఇయర్ ఫర్ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ పర్సనల్ లోన్ ఏదైతే ఉందో అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకి ఒక్కొక్కరు ఒకలాగైతే ఉంటుంది. యావరేజ్గా 11% మనకైతే ఉంటుంది. కొంతమందికి 12% ఇలా కూడా మనకైతే ఉంటుంది. ఇక్కడ కానీ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసినట్లయితే ఈ విధంగా మనకైతే ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ చూసినట్లయితే మనం ఎంత లోన్ అమౌంట్ తీసుకుంటామో దాంట్లో మినిమం ఒక 1.5% అయితే ఉంటుంది. అంటే 1,000 రూపాయల నుండి మ్యాక్సిమం 15,000 రూపాయల వరకు. టైంకి అమౌంట్ కానీ కట్టలేకపోతే ఓవర్ డ్యూ కానీ వచ్చేస్తే అప్పుడు ఒక 2% వరకు పెనాల్టీ అయితే పడుతుంది. మీకు అమౌంట్ సెట్ అయిపోయి ముందే కానీ క్లోజ్ చేసేయాలనుకుంటే మీ లోన్ని అప్ టు 3% వరకు ప్రీ పేమెంట్ ఛార్జెస్ అయితే పడతాయి. మినిమం 6 నెలల నుండి మ్యాక్సిమం 72 నెలల వరకు టైం పీరియడ్ మనకైతే ఉంటుంది. మరి ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే అప్లై చేయాలంటే బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి, లాస్ట్ 6 మంత్స్వి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, మన సంబంధించిన లేటెస్ట్ శాలరీ స్లిప్ పెట్టుకొని, ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ పెట్టుకొని మీరు అయితే అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ ఎస్బీఐ పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి, ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఈ లోన్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి moneymama.com అని చెప్పే విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. వన్స్ దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ ఎస్బీఐ పర్సనల్ లోన్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి లోన్ సంబంధించిన ఆ డీటెయిల్స్ అన్నీ మనకైతే కనిపిస్తాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, అప్లై ఆన్లైన్ ఫర్ ఎస్బీఐ పర్సనల్ లోన్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసామనుకోండి, మనకి ఏ లోన్కి మనం సెట్ అవుతాం ఆ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కామన్గా అప్లై చేసేది ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్. ఇక్కడ అప్లై నో మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాము. అండ్ ఇంకో పేజ్కి అయితే రిలేట్ వచ్చేస్తుంది. మీకులా అయితే రాదు, డైరెక్ట్గా మీకు అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత మన నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి సరిపోద్ది. మనకి లిమిట్ అయితే ఇస్తారు, ఆ లిమిట్ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని యాడ్ చేసి మనమైతే అమౌంట్ అనేది మన అకౌంట్కి అయితే పంపించుకోవచ్చు. చాలా సింపుల్గా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లై చేయకపోతే అప్లై చేయండి. సో ఈ విధంగా ఎస్బీఐ వాళ్ళతో లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళకి సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఉంది, టోల్ ఫ్రీ నెంబరు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ నెంబర్ కన్నా కాల్ చేసుకోవచ్చు, హైలైట్ చేస్తాను చూసుకోవచ్చు టోల్ ఫ్రీ నెంబర్స్కి.
అండ్ అంతేకాకుండా మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు మనకైతే గైడ్ కూడా చేస్తారు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే. సో ఇంతేనండి ఈ వీడియోకి, ఇది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.